Hey guys, welcome back to my channel. Ela unnaru mi andaru? I hope you are doing good. And ivala video vachesi nenu last video lone cheppanu review isthanu ani cheppi chimney meeda, hob meeda and countertop. Quartz countertop undi kada, so dani meeda review isthanu ani cheppi last video lone nenu cheppanu mi toti. So ade video ni ivala share cheskobothna because mana subscribers lo chaala mandi house ni kattukuntunnaru and chaala mandi house warming kuda chestunnaru and ఒకరు కామెంట్ లో కూడా చెప్పారు సో వాళ్ళ పేరు గుర్తులేదు సారీ కంగ్రాట్యులేషన్స్ అండి మీరు ఇల్లు తీసుకున్నందుకు సో ఇంకా చాలా మంది ఇల్లులు కూడా తీసుకుంటున్నారు సో వాళ్ళందరికి కూడా కంగ్రాట్యులేషన్స్ అండ్ వాళ్ళకి కొంచెం ఐడియా వస్తుందని చెప్పి చెప్తున్నా అండ్ కంప్లీట్ డీటెయిల్స్ వీడియో కూడా నేను చేశాను అన్నిటి మీద అంటే మా ఇంట్లో ఏదేది ప్రతిదీ చేశానో వాటన్నిటి మీద కంప్లీట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి డీటెయిల్ వీడియో కూడా చేశాను అది ఐ బటన్ మీద లింక్ ఇస్తా ఎవరైనా కావాలంటే వెళ్ళి చూడండి సో చాలా మందికి యూజ్ అవుతుందని చెప్పేసి సో ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే నేను ఇప్పటి వరకు యూజ్ చేశాను ఆల్మోస్ట్ మేము ఇంట్లోకి వచ్చి 1 ఇయర్ అవ్వబోతుంది ఈ అక్టోబర్కి సో నేను ఇప్పుడు రివ్యూ ఇద్దామని అనుకుంటున్నా బికాజ్ ఇన్ని రోజులు యూజ్ చేశాను కాబట్టి నాకు ప్రాపర్ అంటే ఎలా వర్క్ చేస్తున్నాయి ఏంటి అనేది నాకు బాగా అర్థమైంది సో దానివల్ల నేను రివ్యూ ఇవ్వబోతున్నాను సో ఎవరికైనా యూజ్ అనుకుంటే ఖచ్చితంగా చెక్ చేయండి అండ్ వీటి లింక్స్ నా దగ్గర ఉంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ప్రొవైడ్ చేస్తాను మీరు వెళ్ళి అక్కడ చెక్ చేసుకోవచ్చు సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ కౌంటర్ టాప్ గురించి చెప్తాను నేను క్వార్జ్ తీసుకున్నానండి దీంట్లో క్వార్జ్లో వెరైటీస్ ఉంటాయి చాలా మంచి కంపెనీస్ ఉంటాయి ఏజిఎల్ కలింగ జాన్సన్ ఎక్సెట్రా ఇలాంటి కంపెనీస్ ఉంటాయి వీటికి సో మేము తీసుకున్న క్వార్జ్ కంపెనీ వచ్చేసి కలింగ అండ్ ఈ క్వార్జ్ వచ్చేసి చాలామంది అనుకుంటున్నారు మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది కష్టమా ఈజీయా అని చెప్పి అడుగుతున్నారు నాకైతే ఇప్పటి వరకు ఎటువంటి టఫ్ అనిపించలేదండి ఒక్క పసుపు విషయంలో తప్ప ఇంకే విషయంలో టఫ్ అనిపించలేదు చాలా ఈజీగా కూడా ఉంది క్లీన్ చేసుకోవడానికి నాకైతే మెయింటెనెన్స్ అనేది చాలా ఈజీగానే ఉందని చెప్తాను అండ్ నేనేం చేస్తున్నానంటే ముందుగానే అంటే ఊరికే పాడు చేసుకోవడం ఎందుకని ముందు జాగ్రత్తగా నేను కొన్ని కొన్ని టిప్స్ అనేవి ఇప్పటి నుంచే పాటిస్తున్నాను అనమాట సో దట్ ఇంకా కొంచెం క్లీన్గా పెట్టుకోవచ్చు మనం కౌంటర్ టాప్ అనేది సో క్వార్జీలో చాలా మంచి అంటే లుక్ వైజ్గా సూపర్గా ఉంటుంది రిచ్ లుక్ ఇస్తుంది చాలా మంచి లుక్ ఇస్తుంది అనమాట సో దానికి బిగ్ థమ్స్ అప్ అనమాట అండ్ సెకండ్ వన్ వచ్చేసి మార్క్స్ పడిన వెంటనే మనం వెంటనే అంటే వెంటనే ఏం అవసరం లేదు 1 అవర్ 2 అవర్స్ అలా ఉంచుకున్నా ఏం ప్రాబ్లం లేదు బట్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మనకి లైఫ్ వస్తుంది ఏదైనా సరే ఇదే కాదు కదా ఏ వస్తువు అయినా సరే మనం నీట్గా యూజ్ చేసుకుంటే అది లైఫ్ వస్తుంది సో క్వార్జ్ కూడా అంతే మనకు ఒక పసుపు ఒక్కటే పసుపు ఇక్కడే కాదు కదా ఎక్కడ పడినా కూడా అది పోవడం మార్క్స్ పోవడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది అండ్ నేను పసుపు అలాంటివి పడినప్పుడు వెంటనే చూసి క్లీన్ చేసేస్తాను అండ్ వెంటనే కూడా క్లియర్ అయిపోతుంది మళ్ళీ ఆ పసుపు మార్క్ అనేది ఉండదు అదొక్కటి వెంటనే క్లీన్ చేసుకుంటే మనకి మిగతాదంతా సేఫే గ్లాసెస్ పెట్టినప్పుడు మార్క్స్ పడినా కూడా అది ఏం కాదు జస్ట్ వాటర్ వేసేసి క్లీన్ చేసేస్తే అది సెట్ అయిపోతుంది ఒక్క పసుపు మార్క్స్ మాత్రమే మీరు వెంటనే క్లీన్ చేసుకుంటే లైఫ్ అనేది వస్తుంది అండ్ వెంటనే అంటే 5 మినిట్స్ 10 మినిట్స్ అన్నా కూడా ఏం పర్లేదు అంటే కొంచెం విమ్ లిక్విడ్ ఉంటుంది కదా అది వేసేసి వీడియో చేశాను నేను నా కౌంటర్ టాప్ ఎలా క్లీన్ చేసుకుంటాను నా గ్యాస్ స్టవ్ ఎలా గ్యాస్ హాబ్ ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది అది ప్రై బటన్ మీద ఇస్తాను ఎలా క్లీన్ చేసుకుంటానో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అది కూడా మీరు వెళ్ళి చెక్ చేయండి ఒకసారి జస్ట్ లిక్విడ్ వేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని మనకి స్క్రాచ్ బయటది స్పాంజ్ లాంటిది ఒకటి వస్తుంది సో దాంతో నేను ఇలా రబ్ చేసేస్తాను క్లియర్ అయిపోతుంది ఒక్క మార్క్ కూడా నాకు ఉండలేదు ఇప్పటి వరకు ఎప్పుడన్నా మర్చిపోతే జస్ట్ లైట్గా అది కూడా రుద్ధంగా వెళ్ళిపోతుంది బట్ లైట్గా కనిపిస్తూ ఉంటుంది సో అది కూడా ఇష్టం లేని వాళ్ళు వెంటనే క్లియర్ చేసుకుంటే సరిపోతుంది సో అదొక్కటే మిగతా ఏం పెట్టినా కూడా ఏం కాదు అండ్ ఇందులో హీట్ వస్తువులు అనేది ఎక్కువ పెట్టకూడదు అది వాళ్ళే చెప్తారు తీసుకున్న వాళ్ళు హీట్ వస్తువులు పెడితే ఏమవుతుందంటే అగైన్ మంచి లైఫ్ కోసం అనమాట మామూలుగా బ్రేక్ అవుతుంది అని చెప్పి అంటారు నాకైతే ఇప్పటివరకు ఏం బ్రేక్ అవ్వలేదు అండ్ ఇప్పటివరకు నేను పెట్టలేదు కూడా సో దానికోసం నేను యూజ్ చేస్తున్నాను ఇవి వెంటనే హీట్ ఇది నేను ఐకియాలో తీసుకున్న కాక్స్ వెంటనే దీని మీద పెట్టేస్తాను ఏ వేడి వస్తువులైనా సరే సో అలా పెట్టుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ వస్తే మనకి క్వార్జ్ లైఫ్ అనేది బాగా వస్తుంది డైరెక్ట్ కింద పెట్టినా కూడా వేడి వస్తువులు పాడవుతూ ఉంటాయి కదా అందుకనే నేను మోస్ట్లీ పెట్టాను అంతే నాకైతే ఈ క్వార్జ్ అనేది చాలా బాగా నచ్చింది దీంట్లో కంపెనీస్ ఉంటాయి మేము తీసుకున్న కంపెనీ వచ్చి కలింగ దీంట్లో ప్రైస్ వైజ్గా కూడా డిఫరెన్స్ ఉంటుంది తర్వాత మెటీరియల్ వైజ్గా కూడా డివైజ్ ఉంటుంది ఇది ఎలా తీసుకోవాలి అని డౌట్ రావచ్చు మన కౌంటర్ టాప్ ఎంత ఉందో అది ఇంటీరియర్ వాళ్ళు మనకి సైజ్ తీసుకుంటారు సో మనం ఎంత సైజు ఉన్నా కొంచెం సైజు ఉన్నా ఫుల్ సైజు ఉన్నా మనం క్లియర్గా మొత్తం షీట్ అంతా కొనాలి ఒక షీట్ 20K అలా ఉంటుంది అంటే మా కలింగలో అంటే మేము తీసుకున్న బ్రాండ్లో 20K ఉందన్నమాట
మనం షీట్ సరిపోయినా సరిపోకపోయినా తీసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా షీట్ కావాలన్నా హాఫ్ అలా ఇవ్వరు, ఫుల్ షీటే తీసుకోవాలి. సో మేము ఇది తీసుకున్నాం మాదాపూర్లో. అండ్ ఇది హైదరాబాద్లో అయితే శ్రీనగర్ కాలనీలో ఎక్కువ దొరుకుతాయి. ఇవన్నీ చాలా చాలా షాప్స్ ఉంటాయి, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అది క్వార్జ్ గురించి. నాకు తెలిసినంత వరకు క్వార్జ్ అనేది క్లియర్ చేశాను అనుకుంటున్న డౌట్. ఇప్పటి వరకు నాకు చాలాసార్లు పసుపు పడింది, చాలాసార్లు బై మిస్టేక్గా అవి ఇవి పడేసుకుంటూ ఉంటాము, కూరలు అవి కూడా పడుతూ ఉంటాయి. నాకైతే పర్ఫెక్ట్గా క్లీన్ అయింది ఇప్పటి వరకు అయితే, నాకు అట్లాంటి కంప్లైంట్స్ ఏం లేవు. ఇంకెప్పుడో మర్చిపోతే అది కూడా రుద్దంగా రుద్దంగా లైట్గా మారుకుంటుంది అంతే, మిగతా ఎవ్రీథింగ్ అనేది ఫైన్ అనమాట నాది. సో అది క్వార్జ్ గురించి. నేను ఫస్ట్ అనుకున్న వైట్ కదా ఏం మెయింటైన్ చేస్తాము, చాలా కష్టం కదా, వైట్ అనే కాదు వైట్ డ్రెస్ అయినా ఏదైనా సరే మెయింటెనెన్స్ అనేది చాలా కష్టమవుతుంది వైట్లో. సో దానికోసమని నేను ఫస్ట్ ఆలోచించాను, బట్ లుక్ వైజ్గా చాలా బాగుంటుంది. ఇది తప్ప ఇంకేం సెట్ అవ్వదు మా కిచెన్కి, అందుకనే తీసుకున్నా. బట్ తీసుకున్నందుకు నాకు చాలా సాటిస్ఫై అయ్యాను, నాకంటూ ఏం ప్రాబ్లం లేదు, ఈజీ మెయింటెనెన్స్ అనేది నాకు. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, క్వార్జ్ మనం కొనిన తర్వాత ఎవరు వేస్తారని డౌట్ వచ్చిండొచ్చు మీకు. క్వార్జ్ కొనిన తర్వాత ఎవరైతే మనం కొన్నామో షాప్లో వాళ్ళే వచ్చి మనకి క్వార్జ్ షేప్ కానీ ఎంత సైజ్ అని మొత్తం సెట్ చేసి వెళ్ళిపోతారు. అండ్ వాళ్ళు వచ్చి చేసినందుకు కూడా ఛార్జ్ చేస్తారనమాట ఉంది. సో అది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి హాబ్. హాబ్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా హాబ్ ఇది బ్యాటరీతో ఆన్ అవుతుంది. సో అంతే, మళ్ళీ ఇలా ఆఫ్ చేయడం, ఇది జస్ట్ ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా చేస్తే ఆన్ అవుతుంది. ఇది 4 బర్నర్ గ్యాస్ హాబ్ అనమాట. సో దాని బ్రాండ్ వచ్చేసి ఫేబర్. గ్యాస్ హాబ్ గురించి చెప్తాను. నాకు గ్యాస్ హాబ్ కూడా చాలా నచ్చింది. హాబ్ ఎందుకు ప్రిఫర్ చేసామంటే ఆ కౌంటర్ టాప్కి హాబ్ ఒకటే మంచిగా సెట్ అవుతుంది. అండ్ మాకు ఎక్కువ ప్లేస్ అంటే ఇట్లా ప్లేస్ వచ్చేసి మాకు 60 సెంటీమీటర్స్ ఉంది. మేము 60 సెంటీమీటర్స్ హాబ్ తీసుకున్నాము. అగైన్ రివ్యూ చూసి తీసుకోండి, ఏదైనా ఊరికే పర్చేస్ చేయకండి, వేస్ట్ చేయకండి. అసలు మేము చాలా రీసెర్చ్ చేసి షాపింగ్ మాల్స్కి వెళ్ళి అక్కడ చూసి, ఆ తర్వాత ఇంకొక షాప్కి వెళ్ళి అక్కడ చూసి, రివ్యూస్ చూసి మాకు ఏది సెట్ అవుతుంది, ఏ బ్రాండ్ బాగుంటుంది అని చెప్పి చూసి చాలా రీసెర్చ్ చేసి తీసుకున్నాము. అండ్ మేము తీసుకున్న హాబ్ వచ్చేసి ఫేబర్ 4 బర్నర్ స్టవ్ అనమాట ఇది. సో బ్యాటరీతో ఆన్ అవుతుంది ఇది. సో ఇంకా మనకి లైటర్స్ అవన్నీ ఏం అవసరం లేదు, నాకు అది బాగా నచ్చింది. అండ్ ఇదేంటి అంటే బ్యాటరీ లైఫ్ అనేది మాకు ఇప్పటివరకు వచ్చింది, మరి 1 ఇయర్కి మార్చుకోవాలి అని చెప్పారు. 1-1.5 ఇయర్కి అలా మార్చుకుంటూ ఉండాలి మనం, బ్యాటరీస్ వేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ. మాకైతే ఇప్పటివరకు అయిపోలేదు బ్యాటరీ అనేది. సో నేను బ్యాటరీ స్టిల్ యూస్ చేస్తున్నాను. సో నేను మెయిన్గా ఎందుకు ఆ గ్యాస్ స్టవ్ తీసుకున్నామంటే, వరుణ్ ఎప్పుడు ఏది కొన్నా కూడా అప్డేట్లో ఉండాలి, అంటే అప్డేట్లో తీసుకోవాలి. కొంచెం మనీ ఎక్కువ అయినా పర్వాలేదు, బట్ అప్డేట్లో తీసుకుంటే మనకి ఇంకా కొన్ని రోజులు లైఫ్ వస్తుంది అని చెప్పి అనుకుంటారు. సో మేము తీసుకున్న సైజ్ వచ్చేసి 60 సెంటీమీటర్స్. అండ్ గ్లాస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది, అంటే క్లీనింగ్కి చాలా బాగా అనిపించింది. ఇంకా అండ్ ఇది ఒకటి పెద్దది, 2 పెద్దవి 2 చిన్నవి బర్నర్స్ ఉంటాయి. సో 2 చిన్న బర్నర్స్ ఉంటాయి 2 పెద్ద బర్నర్స్ ఉంటాయి. సో ఇది అందరికీ తెలిసిందే. అండ్ ఈ షేప్ ఎందుకు తీసుకున్నానంటే, ఈ ఓవెల్ షేప్, ఈ బర్నర్స్ అనేవి చూసారా ఓవెల్ షేప్గా ఉంది. అండ్ ఇది ఎప్పుడు అంటే మామూలు రౌండ్ షేపు స్క్వేర్ షేపే చూసాం కదా, ఇది కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పి ఇది ప్రిఫర్ చేసాం. అండ్ ఇది మెయిన్గా ఈ గ్యాస్ స్టవ్లో ఏంటి అంటే, ఇది లోటస్ ఫ్లేమ్ అంట. అంటే మనం చాలా పెద్దమంట అనమాట ఇది, చూడండి. అండ్ మనం ఏదన్నా బౌల్ పెట్టామనుకోండి, ఆ బౌల్ జస్ట్ మనం బేస్ వరకే కాలుతూ ఉంటుంది మామూలు వేరే స్టవ్స్లో. ఈ లోటస్ ఫ్లేమ్ అనేది అంటే మనం ఎంతైతే బౌల్ పెట్టామో మొత్తం అనేది మంచిగా హీట్ చేస్తుంది అనమాట. సో దానివల్ల ఇది కొంచెం ప్రిఫర్ చేసాం మేము. అండ్ అంటే పని కూడా తొందరగా, వంట కూడా చాలా తొందరగా అయిపోతుంది. సో అది. ఆ గ్యాస్ హాబ్ ఎందుకు తీసుకున్నామంటే, మెయిన్గా దాంట్లో స్పెషల్ ఏంటి అని చెప్పి నేను కన్నాను అడిగితే, ఆ గ్యాస్ ఏదైతే బర్నర్ ఉందో, పెద్ద బర్నర్ ఉందో, అది లోటస్ ఫ్లేమ్ అంట. సో చాలా బాగా అనిపించింది అని చెప్పి. అంటే ఇంకా న్యూ అప్డేట్ గ్యాస్ స్టవ్స్ ఏదైనా హాబ్ వస్తే ఏదో ఒక వెరైటీ ఉంటుంది కదా, సో అలాగా ఇదొకటి బాగా నచ్చిందని చెప్పి కన్నా ఇది ప్రిఫర్ చేశారు. మొత్తానికి నాకైతే హై ఫ్లేమ్ రావడము, గ్యాస్ హాబ్ అనేది గ్లాస్ చీలడము ఇలాంటివి ఏమీ జరగలేదు. ఇది కూడా చాలా 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 బాగా యూజ్ అయింది నాకు. అండ్ ఒకటే ఒక ప్రాబ్లం ఏంటి అంటే, హై ఫ్లేమ్ ఉంటుంది కదా, పెద్ద స్టవ్ హై ఫ్లేమ్ ఉంటుంది కదా. సో అది అంటే మనం వంట చేసిన తర్వాత, దించేసిన తర్వాత కొంచెం సేపు కాలుతూ ఉంటుంది. అంటే అన్ని గ్యాస్ స్టవ్స్ కాలుతాయి, బట్ ఇది కొంచెం ఎక్కువ కాలుతూ ఉంటుంది. అంటే చెప్పాను కదా లోటస్ ఫ్లేమ్ అని చెప్పేసి. సో
మనం ఏదైనా పట్టుకొని తిప్పేటప్పుడు కొంచెం సెగ అనేది ఎక్కువ వస్తుందన్నమాట. సో అదొక్కటే నాకు డిఫెక్ట్ అలా అనిపించింది. డిఫెక్ట్ అంటే అన్నిట్లో ఉంటుంది బట్ నాకు ఎందుకు అట్లా అనిపించింది అంటే మిగతాదంతా చాలా బాగా నచ్చింది నాకు. ఇది కూడా బిగ్ థమ్స్ అప్ అండి. నాకు ఇప్పటి వరకు అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, చూపించాను కదా గ్యాస్ హాబ్ మొత్తం కూడా. సో అది రివ్యూ. నెక్స్ట్ వచ్చేసి చిమ్నీ. చిమ్నీ గురించి చెప్పాలంటే మనం హాబ్ ఏదైతే ఎన్ని సెంటీమీటర్స్ తీసుకున్నామో చిమ్నీ కూడా అన్ని సెంటీమీటర్స్ తీసుకోవాలంట. ఇదైతే నాకు తెలీదు, మీలో కూడా చాలామందికి తెలియదేమో అని చెప్తున్నా. తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయండి. హాప్ 60 సెంటీమీటర్స్ ఉంది కాబట్టి చిమ్నీ కూడా 60 సెంటీమీటర్సే తీసుకోవాలి అని చెప్పారు మా ఇంటీరియర్. సో మేము తీసుకున్నాం అగైన్ ఫేబర్లో. అండ్ మేము అగైన్ ఫేబర్లోనే ఎందుకు తీసుకున్నాము అంటే అగైన్ రీసెర్చ్ చేసి 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 మాకు సౌండ్ ఎక్కువ రాకూడదు. చాలా చిమ్నీలు ఏమవుతున్నాయంటే సౌండ్ చాలా 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 పెద్దగా వస్తున్నాయని కంప్లైంట్ చేశారు. మాకు అంత సౌండ్ అంటే మరీ ఇరిటేషన్ వస్తుంది కదా చేసేటప్పుడు. అండ్ ఇది ఫిల్టర్ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, ఫిల్టర్స్ కూడా ఈజీ క్లీన్ చేసేసుకోవచ్చు. అండ్ సౌండ్ కూడా మామూలు వచ్చిన వాటికంటే కొంచెం తక్కువ వస్తుంది అని చెప్పి ఇది ప్రిఫర్ చేశాను. అండ్ చూపిస్తాను. సో ఇది నా చిమ్నీ ఫేబర్ అగైన్. అండ్ ఇక్కడ టచ్ బటన్ ఉంటుంది. సో ఇదంతా టచ్ స్క్రీన్ లాగా అన్నమాట. ఇది ఆన్ బటన్. సో ఇది ఆన్. మీకు సౌండ్ కూడా వినిపించి చూపిస్తాను. ఇది మనం ఎంత అంటే కొంచెం అంటే ఘాట్ ఎక్కువ లేదనుకోండి, కొంచెంలోనే పెట్టుకోవాలనుకోండి, సో ఇది ఆన్ చేసుకోవచ్చు. సో కొంచెం కింద సౌండ్ వస్తుంది. ఇంకా ఎక్కువ ఘాట్ ఉందనుకోండి, ఇది ఇంకొంచెం ఎక్కువ ఘాట్ ఉందనుకోండి, ఇది అండ్ దీంట్లో ఇంకోటి వచ్చేసి లైట్ ఉంటుంది. సో మనం నైట్ టైమ్స్ ఏమైనా అంటే కుక్ చేసుకున్నా కూడా దీని లైట్స్ అనేవి ఇలా ఉంటాయి. సో అది ఇవి ఫిల్టర్స్. అండ్ ఈ ఫిల్టర్స్ వచ్చేస్తాయి బయటికి, మనం ఇది తీసేసుకొని వాష్ చేసేసుకొని మళ్ళీ పెట్టేసుకుంటే అయిపోతుంది. సో ఓవరాల్గా ఇది 60 సెంటీమీటర్స్ది చిమ్నీ హాబ్ కౌంటర్ టాప్ అనమాట. సౌండ్ కూడా ఆన్ చేసి చూపించాను మీకు ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి. మేబీ దగ్గర నుంచి పెట్టాను కాబట్టి మీకు కొంచెం ఎక్కువ వినిపించిందేమో తెలీదు, బట్ రియాలిటీకి వస్తే చాలా అంటే వెన్ కంపేర్ టు అదర్ చిమ్నీస్ మనది అంటే ఈ ఫేబర్ అనేది కొంచెం తక్కువ సౌండ్ ఇస్తుంది. మరి ఏదో ఇరిటేట్ చేసేలా అయితే ఉండదు. నా వరకైతే ఇది కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఫిల్టర్స్ అయితే నేను ఎప్పుడు క్లీన్ చేయలేదు, కన్ననే క్లీన్ చేస్తున్నారు కాబట్టి ఈజీ. జస్ట్ షింక్లో కొంచెం లిక్విడ్ వేసుకొని అది చేసేస్తారు బ్రష్తో ఇట్లా అనేసి. అండ్ క్లీనింగ్ కూడా చాలా ఈజీ, మెయింటెనెన్స్ కూడా చాలా చాలా బాగుంది. ఇప్పటి వరకు టచ్ కూడా చాలా బాగా పనిచేసింది. టచ్లో అంటే టచ్ బటన్స్ ఉన్నాయి కదా మధ్యలో ఖరాబ్ అవ్వడం, అలా అయితే నాకు ఇప్పటి వరకు ఏది జరగలేదు. అండ్ ఇంకా ఘాట్ అంటారా, ఘాట్ వెళ్తుందా వెళ్ళదా అని చాలామంది డౌట్ అడుగుతున్నారు. సో ఘాట్ కూడా నాకు మ్యాక్సిమం రాదు. ఇంకా ఎక్కువ ఘాట్ ఉందనుకోండి అప్పుడు ఏమైనా కొంచెం వస్తే వస్తుంది, కానీ మ్యాక్సిమం అయితే అది తీసేసింది. ఎవ్రీథింగ్ అనేది ఫైన్ అనమాట నాకు. సో దీనికి కూడా బిగ్ థమ్స్ అప్ అంటే నేను ఇన్ని రోజులు యూస్ చేసిందే నేను చెప్పాను. మరి ఇక మీద అది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది నాకైతే తెలీదు, బట్ ఇప్పటివరకైతే చాలా బాగా యూజ్ అయినాయి. సో చాలా బాగా పనిచేసాయి, చాలా బాగా నచ్చాయి కూడా మాకు. ఎటువంటి డిఫెక్ట్స్ అనేవి నాకు ఇప్పటివరకైతే కనిపించలేదు. మేము పెట్టిన దానికి వర్త్ అనమాట. సో దాని ప్రైజెస్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఆర్ఎల్ స్క్రీన్ మీద కూడా రాసేస్తాను కన్నాను ఎగ్జాక్ట్గా అడిగి. సో ఏమైనా తీసుకున్నా కొంచెం మనీ పెడితే నా ఉద్దేశం అయితే చెప్తున్నాను, అంటే ఇల్లు కొంటున్నారు కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నా. నా ఉద్దేశం కన్నా ఉద్దేశం ఏంటంటే కొంచెం మనీ ఎక్కువ పెట్టినా లైఫ్ వస్తుంది. తక్కువ మనీ పెట్టి పర్చేస్ చేసామనుకోండి తక్కువలో వచ్చేస్తుందని చెప్పి, దానికి డిఫెక్ట్స్ ఉంటాయి, మళ్ళీ దానికి రిపేర్లు ఉంటాయి. అంటే హై రేంజ్లో కొనమని నేను అయితే చెప్పట్లేదు, బట్ ఉన్న రేంజ్లోనే మంచిది చూసుకొని చూస్ చేసుకొని కొనడం అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. సో నా వరకైతే కొంచెం డబ్బులు పెడితే మంచిగా వస్తాయి లైఫ్, అండ్ చాలా రోజుల వరకు మనం బాగా యూజ్ చేసుకోవచ్చు, చాలా డిఫెక్ట్స్ అనేవి తక్కువ ఉంటాయి. అండ్ ఏది వెంటనే కొనకండి. మేమైతే 1-10 సార్లు మాల్కి వెళ్ళి దాన్ని చెక్ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయించుకొని 10 సార్లు చూసి కొన్నాము. మీరు కూడా అలానే చూసి కొనండి. సో ఏదో నేను తెచ్చుకున్నానని చెప్పి చూపించట్లేదు, మీరే చూశారు కౌంటర్ టాప్ మీద చూపించాను కదా. నేను చాలా రోజులు అయిపోయింది ఇంట్లోకి వచ్చి మీ అందరికీ తెలుసు. సో అన్నీ చూపించాను. ఎవరైనా కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, మీరు నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. అండ్ చెక్ చేసిన వెంటనే పర్చేస్ చేయకండి, మీరు వెళ్ళండి షాప్కి, వెళ్ళి దాని గురించి తెలుసుకొని రివ్యూస్ చూసి పర్చేస్ చేసుకోండి. ఈ రివ్యూ గురించి చాలా రోజుల నుంచి నేను పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నా, ఈ వీడియో పోస్ట్పోన్ చేస్తున్నామన్నా, ఫైనలీ డన్ అనమాట. ఐ థింక్ నేను డౌట్స్ అన్ని క్లియర్ చేశానని అనుకుంటున్నాను.
సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఇంకా షేర్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఎవరైనా ఫాలో అయిపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, నాతో అక్కడ చాలామంది కనెక్ట్ అవుతున్నారు, చాట్ చేస్తున్నారు, డౌట్స్ అడుగుతున్నారు. సో అక్కడ కూడా ఫాలో అవ్వండి, డౌట్స్ అనేవి క్లియర్ చేస్తాను. సో ఇవాళ వీడియో అది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్, సో బిగ్ థమ్స్ అప్ ఇవ్వండి, అండ్ షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మళ్ళీ వచ్చే ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ.